ఈ జిల్లాల పోటీలను మనం ఒంగోలులో పెట్టుకోవటం, ఒంగోలులో అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఒంగోలులో కూడా జరగాలి, ప్రతి ఒక్కరి దాంట్లో మన ఒంగోలు కూడా అన్నింటిలో ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే పార్టిసిపేట్స్ ఈరోజు ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు 5 జిల్లాల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికి కూడా మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ
I'd like to help everyone if possible. Jew, Gentile, black man, white. We all want to help one another. Human beings are like that. We want to live by each other's happiness, not by each other's misery. We don't want to hate and despise one another. In this world, there's room for everyone, and the good earth is rich. ఒంగోలు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయం వేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకుని పడుకుంటుంది. ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. నాకు ఒంగోలులో ఒక చిన్న ప్రోగ్రాం ఉందని వీరాంజనేయులు గారు ఫోన్ చేసినప్పుడు నేను అనుకున్నా ఏంటి సార్ చిన్న ప్రోగ్రామ్ ఏంటి అంత చిన్న ప్రోగ్రామ్ ఏంటి అన్న తను చెప్పాడు. వీరాంజనేయులు అంటే ఎవరు సార్? ఇక్కడ ఉన్నారుగా సార్, రండి. వీరాంజనేయులు గారు ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ టు డాన్స్ ప్లీజ్. సార్ మీరు చిన్న ప్రోగ్రామ్ అని చెప్పారు, చిన్నది కాదు సార్, ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్. బాడీ బిల్డర్స్ అందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళ కాంపిటీషన్ పెట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్కు నన్ను పిలచడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటిది ఇక్కడ కావాలా సార్? డైలాగ్ ఇక్కడ చెప్దాం, తర్వాత అప్పుడు తీసుకుందాం కదా, అది అక్కడే చెప్దాం. బాడీ బిల్డింగ్ అనేది ఏదో అమాసకు స్టార్ట్ చేసి పున్నాన్ని క్లోజ్ చేస్తా అంటే అయ్యే పని కాదు. ఎంతో కఠోర శ్రమ, కఠోర దీక్ష, వాళ్ళు ఎంతో ఇష్టపడి కష్టపడి చేస్తే కానీ ఆ స్థాయికి రారు. అలాంటిది ఒక చిన్న జిమ్గా స్టార్ట్ చేసి శ్రీనివాస్ గారు వీళ్ళు అంచెలంచెలుగా జిమ్లు పెట్టి ఎంతోమందిని అభివృద్ధి చెందించి బాడీ బిల్డర్గా తయారు చేసి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ అండి. మీకు థ్యాంక్ యూ. అనుకొని ఏదో చేస్తుంటాం, ఓ గంటకో అరగంటకో అలసిపోయి వారమో 10 రోజులు వేసి తర్వాత మనం వెళ్ళాం కాబట్టి బాడీ బిల్డర్లు అవ్వలేకపోతున్నాం. నేను కూడా చాలాసార్లు జిమ్కి వెళ్ళి వీళ్ళ ఫోటోలు చూసి టెంప్ట్ అయిపోయి జిమ్ చేస్తుంటా, ఇంకా మనతో అవ్వదేమో లేని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి డ్రాప్ అయిపోయి ఇలాగే ఉన్నా. నిజంగా జిమ్ చేసి బాడీ బిల్డర్ అవుతామో అవమానం పక్కన పెడితే ఫస్ట్ మన ఆరోగ్యాన్ని, ఈరోజు మనం వాడుతున్న పరిసరాలు కావచ్చు, తింటున్న తిండి కావచ్చు, ప్లాస్టిక్ ప్రపంచంలో మనం కొన్ని రోగాల బారి నుండి బయటపడాలంటే నిజంగా జిమ్ ఎంతో అవసరం. పెద్ద పెద్ద పట్టణాలలో అయితే మామూలుగా జెంట్స్ కాకుండా లేడీస్ కూడా జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. జిమ్ మధ్యలో చాలామంది చేస్తున్నారు. జిమ్లు, యోగాలు, ఎక్సర్సైజ్ లాంటివి చేసి అందరు బాగుండాలని కోరుకుంటున్నా. మీరు ఇలాగే మీ 5 డిస్ట్రిక్ట్ల వాళ్ళనే కాకుండా ఇంకా చాలామంది కాంపిటీషన్లు పెట్టి ఇంకా చాలామంది బాడీ బిల్డర్లను తయారు చేయాలి, తయారు కావాలి. యువత నిద్రపోకూడదు, ఉదయాన్నే లేచి మన పనులు మనం చేసుకుని దేశానికి ఉపయోగపడేటువంటి ఒక వ్యక్తులుగా కాకుండా శక్తులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ ఒంగోలు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే నెలలో కొబ్బరిమట్టతో మీ ముందుకు రాబోతున్నానని తెలియజేసుకుంటున్నాను. మీ అందరి కోసం కొబ్బరిమట్టలో పెద్ద డైలాగ్ చెప్పమంటే మీరు అందరు దానికోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. దీని దేవతగా పూజించే కల్చర్ మన భారతదేశ కల్చర్, ఏదో అమ్మాయిల్ని ఏడిపించే కల్చర్ కాదు మనది. సారీ అండి ఎక్కువ మాట్లాడినట్టయితే, థ్యాంక్ యూ. నేను ఇప్పటికీ మా అమ్మతోనే ఉంటా, మా అమ్మ నాతోనే ఉంటుంది. అంటే ఒకరోజు చెప్పడం నాకు అంటే ఇంట్రెస్ట్ లేదు. థ్యాంక్ యూ. ఇది ఒకవేళ నన్ను ఇబ్బంది కలిగించుంటే నన్ను క్షమించాలి. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో తస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1/2 కిలో చెదువులు పెట్టి
దున్నుబోతులు అంటూ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో తల్లి దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద కాలు బరువు శరీరం మీద వాలి బరువు మోసి మోసి వారు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ 12 బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్కు తరిమి కొట్టి ఒక చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి 11 గంటలకు మా ఊరు వంట 12 గంటలకు స్టార్ మైలా చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూర ఎక్కడ మాడిపోతుందో అనే టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఆడదేవాధారం ముద్దు మందారం మనసు మమత గోకులంలో సీత సాటి చెనుకలు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యలు తన సమస్యలుగా భావించి బరివెక్కిన గుండెతో అలసించిన భర్తకు ఇప్పుడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటూ అది రాడదంటే అలాంటి ఇంతగా ఆదరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన వారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ బాబు థ్యాంక్ యూలోని నలుపును చూస్తున్నా నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నా జీవితం కూడా ఉంటే వచ్చిన విషయం మర్చిపోయా ఈ ప్రోగ్రాంకి నేను రావడానికి ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు అతనే నా మంచి ఫ్రెండ్ చాలా రోజుల నుంచి మిత్రుడు సుమన్ సుమన్ గారు థ్యాంక్ యూ అండి ఇంత మంచి ప్రోగ్రాంకి ఇక్కడ పిలిచినందుకు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్